అది ఎంత మంచి కార్యక్రమం చెప్పండి. నిన్న నిన్న శాస్త్ర మాటలే కూడా దత్తా మాణిక్య ప్రసాద్ గారు వచ్చిన వేసినప్పుడు మాది కార్పొరేషన్ గురించి, మాది కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, దానికి సరైన రీతిలో డబ్బులు కూడా కేటాయించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంతమంత చిత్తశుద్ధితో జగన్ గారు పనిచేస్తున్నప్పుడు 60 రోజులు కూడా నిండలేదు, 2 నెలలు కూడా నిండలేదు, అప్పుడే విమర్శలు. ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాం, మీకు సింగిల్గా మీకు ఎజెండా ఉండొచ్చు, అది మంద కృష్ణ వారికి ఆయనకు సంబంధించిన ఎజెండా సొంతంగా ఉండొచ్చు, లేదా ఇక్కడ ఎవరైనా పలికించవచ్చు, కానీ మాది కన్నా మాత్రం తప్పుదారి పట్టించవద్దు. 25 సంవత్సరాల ఉద్యమం అంటున్నాం, ఈ 25 సంవత్సరాల ఉద్యమం పరంగా మాదిగల ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎక్కడైనా ఎవరైనా ఎదిగారా, ఎదగడానికి నువ్వు కృషి చేసావా? ఎన్ని మీటింగ్లు పెడితే దగ్గర దగ్గర 100 మంది దాకా చనిపోయారు మాదిగల మీటింగ్లు పెడుతూ యాక్సిడెంట్లు అవుతూ. కానీ వాళ్ళ పాలన వాళ్ళ కనీసం నష్టపరిహారం ఇస్తుందామని కూడా ఆలోచన లేకుండా జరిగింది. అలాంటి సందర్భంలో నా కుటుంబ సభ్యుల పరంగా మా తమ్ముడి భార్య, తర్వాత మా తమ్ముడి కూతురు కూడా చనిపోయింది. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నామంటే కేవలం సింగిల్ ఎజెండా పెట్టుకొని, వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేద్దామని ఏ అధికారంలో ఉన్న పార్టీకి బాధితులను దూరం చేయడం ఎప్పుడు, అంతేగాని బాధితుల పరంగా ఏం చేద్దాం, ఎలా సలహాలు ఇద్దాం, ప్రభుత్వానికి ఎలా సలహాలు ఇద్దాం అనే ఆలోచన లేకపోతే ఎలాగా? ఇవాళ జగన్ గారు ఒకటే ఆలోచన చేశారు, బీసీల్లో ఉన్న 139 పొలాలు పైకి రావాలి, ఎస్సీల్లో ఉన్న 59 పొలాలు పైకి రావాలి, అందరికీ కూడా అన్ని పొలాలు ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి దృక్పథంతో జగన్ గారు ముందుకు సాగుతున్నారా అనే ఉద్దేశాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డామినేటెడ్ పోస్ట్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి డామినేటెడ్ పోస్ట్, మరి అదేవిధంగా డామినేటెడ్ వర్క్స్లో కూడా 50%. అంటే ఎంత ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఏ సామాజిక వర్గం ఇబ్బంది పడకూడదు, అన్ని సామాజిక వర్గాలకి పనిచేయాలనే దృక్పథంతో సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే అది తప్పుడు అనే ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాం. అందువల్ల మాదిగలకి తప్పుడు సంకేతాలు తప్పించొద్దు, ఎస్సీ పరంగా అందరూ ముందుకు సాగాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం చేశారు, ఆ రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం 4 సంవత్సరాలు అంతగాగినప్పుడు మరి వర్గీకరణ చట్టబద్ధ చేయాలనే ఉద్దేశాలు లేదా? అలాంటప్పుడు మీరేం చేశారు? అక్కడేమో పార్లమెంట్ తెలిస్తే ఇక్కడేమో పాదయాత్రలు చేస్తావా, ఇక్కడ రథయాత్రలు చేస్తావా, ఇక్కడ మీటింగ్లు పెడతావా? ఇక ఎంతకాలం? 20 సంవత్సరాలు కాదు. మీరు చిత్తశుద్ధి లేకపోతే 125 సంవత్సరాలైనా కూడా ఈ వర్గీకరణ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే చట్టబద్ధత కావాలి, దానికి చట్టబద్ధత కావాలంటే విశ్వసనీయత కావాలి, మీ యొక్క ఆచరణలో విశ్వసనీయత కావాలి. 100 రోజుల్లో చేస్తామని చెప్పింది బీజేపీ గవర్నమెంట్, 6 సంవత్సరాలు అయింది. దాని గురించి వెళ్ళి కేంద్రంలో ప్రధానమంత్రిని కలిసి, పై నాయకులను కలిసి మీరు కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతేగాని కేంద్రంలో చేయాల్సిన దాని గురించి ఇవాళ రాష్ట్రంలో చుచ్చిపెట్టే విధంగా, రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా మాట్లాడడం చేయడం అనేది తప్పు. అందరికీ తెలుసు ఇది కేంద్రంలో ఉన్న సబ్జెక్టు, రాష్ట్రం సంబంధించిన